హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అది కమెంట్ చేసేసేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్తో పాటు ఒక లైక్ అండ్ షేర్. సో ఈరోజు వీడియో మొత్తం వచ్చేసి ఫుడ్ రెసిపీ చాలా తక్కువ అండి, ఎందుకంటే నేను కమెంట్ చేస్తున్నారు ఏమంటే అమ్ముకు స్కిన్ కేర్ ఏం యూజ్ చేస్తున్నారు, ఒకవేళ మెడిసిన్ యూజ్ చేయాల్సి వస్తే మెడిసిన్ ఏం యూజ్ చేస్తున్నారు, మీరు ఫుడ్ ఏం తీసుకుంటున్నారు, ఈ ఫుడ్ తినచ్చా ఆ ఫుడ్ తినచ్చా అని చాలా, ఒక్కటి కాదండి ఒక 10-12 కమెంట్స్ డిఫరెంట్గా వస్తున్నాయి అన్నమాట. సో అవన్నీ కమెంట్స్కు ప్లస్ అమ్ము స్కిన్ కేర్ అవన్నీ ఈరోజు వీడియోలో చెప్పడమే ఈ వ్లాగ్. జస్ట్ ఫుడ్ రెసిపీస్ అనేవి షార్ట్గా పెడుతున్నాను చాలా తక్కువగా. సో మార్నింగ్ లేవగానే మంచిగా వాకింగ్ చేసేసి వాటర్ తాగిన తర్వాత మిల్క్ తాగిన తర్వాత ఈరోజు ఓట్స్ పాలక్ ఆమ్లెట్, ఇది చాలాసార్లు షార్ట్ వ్లాగ్లో లాంగ్ వ్లాగ్లో అన్నీ చూపించేస్తాను కాబట్టి నేను ఈ వ్లాగ్లో మొత్తంలో చూపించే ఏ రెసిపీ ఫుల్గా పెట్టట్లేదండి. సో అన్నీ అలా సింపుల్గా పెట్టేస్తున్నాను, జస్ట్ నేను ఫుడ్ ఏం తీసుకున్నాను అంతే, మిగతాదంతా వేరే టాపికే ఉంటుందన్నమాట. సో మార్నింగ్ మంచిగా పాలక్ ఓట్స్ ఆమ్లెట్ ఇదంతా అయితే నేను తినలేదు, సో దీనిలో సగం వరకు తిన్నాను, ఎందుకంటే మా హస్బెండ్ అయితే మంచిగా జిమ్ వెళ్తారన్నమాట మార్నింగ్. సో మార్నింగ్ జిమ్ వెళ్తుంటే కొంచెం మంచి ప్రోటీన్ హెల్దీ ఫుడ్ ఇంకెక్కువగా ఉండాలి కదా బాయ్స్కి, మనం తిన్నంత ఫుడ్ కూడా వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా వాళ్ళది అని చెప్పేసి దీనిలో హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా దీంతోపాటు కొన్ని మొలకెత్తిన పెసర్లు, 2 గుడ్లు, దాంతోపాటు కొన్ని అన్నీ మిక్సప్ అయి ఉన్న డ్రై ఫ్రూట్స్, 2 డేట్స్. సో ఇది ఫుల్ ఫిల్లింగ్గా సరిపోతుంది వాళ్ళకి, ఇంకా లంచ్ వరకు వాళ్ళు ఏం తిన్నారు కదా. సో మా హస్బెండ్ కోసం మెను అది అన్నమాట. నాకైతే చిన్న ప్లేట్లో ఈ ప్లేట్లో పెట్టుకున్నాను కదా దాని పక్కకు, అండ్ దీంతోపాటు ఒక బనానా కూడా ఇస్తున్నాను. మా హస్బెండ్ ప్లేట్ ఇది, నా ప్లేట్ అయితే చిన్న పాలక్ ఓట్స్ ఆమ్లెట్ 1/2 ముక్క, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్. ఇది ఫుల్ ఫిల్లింగ్గా మనకు సరిపోతుంది, బాయ్స్కి అయితే అది ఫుల్ ఫిల్లింగ్గా సరిపోతుంది అన్నమాట. సో మాకు కూడా చెప్పండి కాస్త అని చెప్పేసి అడుగుతున్నారు కదా బాయ్స్, మీకు కూడా అట్లా మార్నింగ్ టైంలో తీసుకున్నామనుకోండి ఒక ప్లేట్ మీల్ అంతా అట్లా నేను చూపించిన ఐటమ్స్ మీకు కూడా ఫుల్ ఫిల్లింగ్గా సరిపోతుంది, జిమ్కి వెళ్ళే వాళ్ళైనా నార్మల్ పీపుల్స్ అయినా. సో నేనైతే కొంచెం ఆమ్లెట్ తిన్న తర్వాత ఒక గ్లాస్ అంతా మంచిగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగాను, హ్యాపీగా ఫుల్ ఫిల్లింగ్గా సరిపోతుంది నాకైతే. ఇది కూడా నేను షార్ట్ వ్లాగ్లో లాంగ్ వ్లాగ్లో చాలాసార్లు చూపించాను, మళ్ళీ రెసిపీ గురించి అడగకండి, ఇది నా మార్నింగ్ రొటీన్ అయిపోయింది, హ్యాపీగా ఇలా అయితే ఎండ్ చేసేసాను. అండ్ నేను మా టైం దొరికినప్పుడు ఒక మధ్యలో నేను కూడా 2 డేట్స్ తిన్నానండి, అదే క్లిప్ యాడ్ అయిందో లేదో తెలియలేదు కానీ 2 డేట్స్ అయితే మంచిగా తిన్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్ అయిపోయింది. లంచ్కి వచ్చేసి వేరే ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను. అండ్ బిఫోర్ నేను మిడ్ ఆఫ్టర్నూన్ ఒక ఫ్రూట్ తీసుకుంటాను కదా, ఆపిల్ అయితే తీసుకుంటున్నాను మంచిగా. ఎక్కువగా ఆపిల్ తీసుకుంటున్నారు, మిగతా ఫ్రూట్స్ ఏం తినట్లేదని కమెంట్ చేస్తున్నారు. నేను అన్ని ఫ్రూట్స్ తింటానండి, కాకపోతే నాకు ఆపిల్ రోజు తినడం అలవాటు అయిపోయి అలా తింటాను తప్ప బనానా, ఆపిల్, ప్రోమోగ్రానేట్, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో ఈ మధ్య చాలా తింటున్నాను అన్నమాట. సో అది. అండ్ లంచ్లోకి వచ్చేసి బెండకాయ కర్రీ ఈరోజు నాకు అస్సలు ఇష్టం లేదు. సో ఇష్టం లేకపోయినప్పుడు నేను ఏదైనా ఆల్టర్నేట్గా చూజ్ చేసుకునేది చాలా హెల్దీగా చూజ్ చేసుకుంటాను. మష్రూమ్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో, సో వాటిని వాష్ చేసి నీట్గా ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కకు వాటర్లో పక్కకు పెట్టేశానన్నమాట. దీన్ని పెనం మీద ఒక పాన్ పెట్టేసి కొద్దిగా బటర్, 1 స్పూన్ వరకు బటర్ వేసేసి ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేసి మంచిగా దోరగా వేయించండి, సాల్ట్ పెప్పర్ వేసి, అంతే ఇంకేమీ వేయద్దు. బటర్లో వేగిన మష్రూమ్స్ సాల్ట్ పెప్పర్ వేయడంతో సూపర్ టేస్టీ హెల్దీ మీల్ అయిపోతుంది, ట్రస్ట్ మీ, మీరు ఒకసారి ట్రై చేయండి. బ్లాక్ పెప్పర్ వేశాను అందుకే కొద్దిగా బ్లాక్ కలర్గా కనిపిస్తున్నాయి మష్రూమ్స్, మాడిపోయాయి ఏంటి అని అనుకోకండి, మాడిపోలేవు, చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేని కర్రీ ఉన్నప్పుడు సైడ్ డిష్గా ఇది పెట్టుకొని తినండి, సూపర్ హ్యాపీగా తినేస్తారు. సో నేనైతే నాకు ఇష్టం లేని కర్రీ ఉన్నప్పుడు ఇలా ఒకసారి మష్రూమ్స్తో కానీ బ్రోకలీతో కానీ అలా ట్రై చేస్తానన్నమాట, హ్యాపీగా నా మీల్ అయితే కంప్లీట్ అయిపోయింది, లంచ్ కూడా కంప్లీట్ చేసేస్తాము. సో నెక్స్ట్ ఏంటో అనేది మీరే వ్లాగ్లో చూసేసేయండి, చాలా అందరికీ యూజ్ అయ్యే కంటెంట్ ఇది, సో వాచ్ ఇట్. హలో ఆల్, సో వెల్కమ్. మీరు మార్నింగ్ నుంచి, ఇది నాకు తెలిసి ఈవినింగ్ తీసుకున్నాను, సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మంచిగా అమ్ము పడుకుందన్నమాట. సో అమ్ము పడుకుంది, నాకు కూడా టైం దొరికింది కాబట్టి మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు ఏమని అంటే, అక్క అమ్ముకి అసలు ఏమేమి స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నారు, లేకపోతే అమ్ముకి కోల్డ్ అయినప్పుడు ఏమేమి యూజ్ చేస్తున్నారు, దాని మెడిసిన్ ఏంటి, లేకపోతే ప్రతి ఒక్కటి కమెంట్స్లో చాలా అడుగుతున్నారు. సో వాటన్నిటికీ ఈరోజు రిప్లై ఇద్దామని చెప్పేసి ఈ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను మీకు.
నార్మల్గా కమెంట్స్ చూసుకుంటూ, అంటే మీరు అడిగిన కమెంట్స్ చూసుకుంటూ నేనైతే రిప్లై ఇస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న మీ రూమ్ మొత్తం మాదే ఉంటుంది, నాది మా హస్బెండ్దే ఉంటుంది. సో అమ్ముకి మేము యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే నేను కన్ఫామ్గా చెప్తాను. సో మెయిన్గా డైపర్స్ యూజ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడు అమ్మ 5th మంత్, సో బోర్లా పడ్డానికి ట్రై చేస్తుంది కాబట్టి. సో ఇలా మన ఏంటిది క్లాత్ డైపర్స్ లంగోట్ అంటాం కదా, లంగోట్స్ యూజ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో నైట్ టైం కంప్లీట్ డైపర్స్ వేస్తాము. డే టైంలో కూడా ఎప్పుడైనా కొంచెం బాగా బోర్లు పడ్డానికి ట్రై చేస్తుంది, కొంచెం అట్లా ఎక్కడికైనా వెళ్ళే సిచ్యువేషన్ ఉంది, కింద వాకింగ్కి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటే డే టైంలో అప్పుడప్పుడు డైపర్స్ వేస్తాను. అదర్వైజ్ మిగతా అన్ని టైంలో క్లాత్ డైపర్సే వేస్తాను. డైపర్స్ కూడా హగ్గీస్ తీసుకున్నాను నేను, బ్రాండ్ అనేవి ఫ్లిప్కార్ట్లో చాలా దొరుకుతాయి. నేను లాస్ట్ టైం ఇది ఏంటిది బేబీ డాబా బ్రాండ్ బేబీ సూపర్ ప్యాంట్స్ ఇవి తీసుకున్నానమాట. ఇవి కొంచెం చూద్దాము ఎట్లుంటాయో ఏంటో అని, కానీ అసలు బాగాలేవు. వద్దండి, అవి రిస్క్ వద్దు. బేబీకి డైపర్స్ వేసేటప్పుడు మంచి బ్రాండ్ ఉన్నవి సెలెక్ట్ చేసుకొని వేయండి, ఎందుకంటే వాళ్ళకి ర్యాష్ అవుతుంది అప్పుడప్పుడు, కొంచెం అంత ఇచ్చింగ్ లాగా అయిపోతుంది కదా. సో రిస్క్ వద్దు, తక్కువ కాస్ట్ వస్తున్నాయి బడ్జెట్లో అని చెప్పేసి తక్కువ అస్సలు తీసుకోకండి, మంచివి తీసుకోండి. హగ్గీస్ అయితే నా బేబీకి మంచిగా పడింది. హగ్గీస్ అయితే పెద్ద బాక్స్ పెట్టేసుకున్నాను నేనైతే ఆర్డరు. అండ్ చూపిస్తాను ఇక్కడ కింద అన్ని, నేను ఇక్కడ కింద ఒక సెల్ఫ్ ఉంటుంది, ఇక్కడ పక్కకు ఉంటాయి. ఎమర్జెన్సీ పర్పస్ అయితేనేమో ఇక్కడ పక్కకు పెట్టేసుకుంటాను. ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవైతే నాకు బాక్స్ ఇక్కడ కింద బాక్స్ ఉంటుంది, దానిలో పెట్టేస్తానన్నమాట. అండ్ ర్యాష్ క్రీమ్ కూడా నేను, మీకు అందరికీ తెలుసు నా అమ్మ పుట్టగానే 2nd రోజు 3rd రోజు ర్యాషెస్ అవుతాయి, కన్ఫామ్గా ఒక ర్యాష్ క్రీమ్ పెట్టుకోండి అని డాక్టర్ చెప్పగానే నేను మా ఆయన వెళ్ళి తొందర వెళ్ళి కొనుక్కోవచ్చారనమాట కింద షాప్లో, సబామేడ్ ర్యాష్ క్రీమ్. ఇది మంచిది, పిహెచ్ 5.5 బ్యాలెన్స్డ్. సో ఇది మంచిగా పడుతుంది. ర్యాష్ క్రీమ్ అనేది డైపర్ ప్లేస్లోనే కాదు, ఒక్కొక్కసారి ఫేస్కి కావచ్చు, నెక్కు కావచ్చు, చేతులకు కూడా అవుతుంది, కాళ్ళకు అవుతుంది. హ్యాపీగా మార్నింగ్ స్నానం చేపిస్తాం కదా, స్నానం చేపించగానే ఎప్పుడైనా ర్యాషెస్ అవుతే ఇది పెట్టచ్చు, ఇది పెట్టి అట్లనే ఉంచేస్తే అయిపోతుంది. సో ఇది ర్యాష్ క్రీమ్, ఇది యూజ్ చేస్తాను. అండ్ మీరు అనుకోవచ్చు నాకు ఈ వెదర్కి కొద్దిగా కోల్డ్ అయింది, ఎంత భయపడ్డానంటే, అంటే ఈ వెదర్కి ఆల్మోస్ట్ అందరికీ అవుతూనే ఉన్నాయి, నాకు కొంచెం అయిందన్నమాట, కోల్డ్ కొద్దిగా అయ్యింది, దగ్గు అదంతా ఏం లేకుండా కోల్డ్ ఉంది. సో కోల్డ్ అయింది కదా, ఎట్లా అమ్ముకి మళ్ళీ ఏమైనా వస్తుందో. ఈ 5 మంత్స్ ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నానంటే, ఒక కోల్డ్, ఒక దగ్గు, ఒక కనీస కంటిన్యూస్గా మన ముక్కులకెళ్ళి ఏమైనా కారణమో, లేకపోతే అట్లా ఏమైనా అవుతుందేమో అని చాలా సఫర్ అయ్యాను. కానీ ఈ 5 మంత్స్ మంచిగా కాపాడుకున్నాను. లిటరల్లీ ఏసీ ఉన్నా కూడా 28-29-30 పెట్టచ్చు అని డాక్టర్ చెప్పినా కూడా అమ్ము కోసం వద్దు అని చెప్పేసి ఫుల్గా స్వెటర్ టైపు షర్ట్స్ వేసి, క్యాప్ మంచిగా దొడిగి, ఫుల్ పాయింట్ వేసి, నైట్ టైం కూడా దుప్పటి కూడా మంచిగా ఇట్లా ఇక్కడ వరకు వేసేసిన తర్వాత చెవుల చుట్టూ కూడా మళ్ళీ ఇట్లా రౌండ్గా దుప్పటి పేర్చి పెడతానన్నమాట. అంత జాగ్రత్తగా కాపాడుకుంటేనే వాళ్ళకి ఏమీ కాదండి. గుర్తుపెట్టుకోండి, మనకు వేడైతుంది కదా అని చెప్పేసి పిల్లలకు అస్సలు వేడి కాదు, వాళ్ళు వేడిగానే ఉండాలి, వెచ్చగానే ఉండాలి. వాళ్ళు చల్లగా అస్సలు ఉండదు, చల్లగా ఉన్నారంటే కథం వాళ్ళకు కోల్డ్ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. సో మనం ఎంత సిచ్యువేషన్లో ఉన్నా సరే, మనకు ఉబ్బరిచ్చినా సరే, మన వరకు కొంచెం మనం చూసుకోవాలి తప్ప బిడ్డలకు మాత్రము సేఫ్గా మంచిగా వెచ్చగానే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వెచ్చగున్నా చెమట పోసినా ఏం కాదు, కానీ చల్లగా ఉంటే మాత్రం కోల్డ్ అవుతుంది. సో ఈ 5 మంత్స్ నేను అమ్మును కాపాడుకున్నాను అలాగా. అండ్ ఇప్పుడు నాకు అయ్యింది, అమ్ముకు తాకకుండా ఎలా కేర్ తీసుకుంటున్నానంటే, ఆల్మోస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైంలోనే అమ్మును మనము ఎవరైనా దగ్గర ఉంచుకుంటాము అట్లా చేస్తాం కాబట్టి, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం మాస్క్ కన్ఫామ్గా పెట్టుకుంటాను నేను. సో అక్కడ కోల్డ్ అవుతుంది, బేబీకి వస్తుందా, బేబీకి బిడ్డకు మనకు వాళ్ళకు మన పాకుతుందా, చాలా ఇది కూడా అడిగారు నన్ను. కన్ఫామ్గా వాళ్ళకి అంటుతుందండి. సో మనం అంటకుండా ఏం కేర్ తీసుకోవాలంటే, ఎవ్రీ 2 అవర్స్ ఫీడింగ్ ఇస్తాం కదా, మంచిగా ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ కన్ఫామ్గా చేసుకోండి. హ్యాండ్ వాష్ చేసుకోకపోతే కూడా మనం ఏమేం పనులు చేసాము, ఏంటో ఏందో ఈ కిచెన్లో చేస్తాము, అన్ని జెమ్స్ అన్నీ అలా ఉంటాయి, మనం తుమ్మచ్చినప్పుడు ఇలా పట్టుకుంటాము, అన్ని జెమ్స్ ఉంటాయి, వాళ్ళకి అంత పడతాయి. ఎందుకు చెప్పండి రిస్క్? హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత గ్లౌజ్ అయితే కన్ఫామ్గా పెట్టుకోండి, అదే సారీ మాస్క్ అయితే కన్ఫామ్గా పెట్టుకోండి. మాస్క్ పెట్టుకొని ఫీడింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళని మనం చూసిన మాట్లాడిన వాళ్ళకి ఫీడ్ ఇచ్చేటప్పుడు, సో వాళ్ళకు మన తుంపిర్లు అనేవి ఏం పడవు, వాళ్ళకు కూడా ఏం సైడ్ ఎఫెక్ట్ అంట రాదు కోల్డ్ ఇట్లా. సో ఫీడింగ్ ఇవ్వగానే ఆల్మోస్ట్ బర్ప్ ఇచ్చేసిన తర్వాత మనం ఉయ్యాలని వేస్తాం లేదు బెడ్ మీద వేస్తాం కాబట్టి అంత రిస్క్ ఉండదు, కొంచెం డిస్టెన్స్లో పడుకుంటే బెటర్ కోల్డ్ ఉన్నప్పుడు. సో కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నాకు ఇవ్వాలి అంటే నైట్ కొంచెం అనిపించింది కోల్డ్ అవుతుందని, సో ఇవ్వాలి అయ్యింది, కొద్దిగా
తక్కువ తక్కువ చేసుకుంటున్నారు. ఇలా ఆవిరి పట్టడము, తులసాకులు తినడము, కొంచెం హాట్ వాటరు, సో మిల్క్లో మిరియాల పాలు, పసుపు పాలు అట్లా తీసుకోవడం వల్ల నాకు ఒళ్ళు కొంచెం మినిమం స్టేజ్లోనే ఉంది, హై స్టేజ్కి ఇంకా పోలేదు. సో ఇంకా కేర్ తీసుకోవాలి నేను. సో ఇంకా పాటకు వచ్చేస్తే మిగతాది నేను ఇదేంటిది ఫేస్ క్రీమ్ అనేది నార్మల్గా నా అమ్ము పుట్టక ముందుకు నేను ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు సబామేడ్ తీసుకున్నానని చెప్పేసి చూపించాను. బట్ ఇది అమ్ముకు పడట్లేదు. ఈ మన మాయిశ్చరైజర్ క్రీము బాడీకి పెట్టడానికి ఇదంతా ఎట్లా ఉందంటే స్టిక్కీ స్టిక్కీగా అతుకుపోతుంది మొత్తం అమ్ముకి. సో నాకు నచ్చలేదు, ఎందుకో తనకు పడట్లేదు అనిపించింది. అందుకని ఇది అవాయిడ్ చేసి మేము తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇది కోపిన్. ఇది తీసుకున్నాం. ఇది మేము తీసుకోలేదు, డాక్టర్ ఇచ్చారన్నమాట. మేము చెప్పాము అసలు డాక్టర్కి ఇది నార్మల్గా బాడీకి ఇది క్రీమ్ ఎక్స్ట్రా సాఫ్ట్ అని ఉంది, కానీ ఇది టోటల్ బాడీ హ్యాండ్స్ లెగ్స్ అంతా ఉందన్నమాట. ఇది పడట్లేదు అంత, ఇది స్కిన్ మొత్తం ఇట్లా ముట్టుకుంటే ఇట్లా అతుకుపోతున్నట్టు అవుతుంది. అమ్ముకు పడట్లేదేమో డాక్టర్, వేరేదేమైనా చెప్తారా, సజెస్ట్ చేస్తారా? అసలు ఇది మంచి బ్రాండ్ సబామేడ్, పడట్లేదు మరి వేరేదేమైనా చెప్తారా అంటే ఒకసారి ఇది ట్రై చేయండి అని చెప్పి కోపిల్ బాడీ లోషన్ ఇది ఇచ్చారన్నమాట. మంచిగా పడింది మాయిశ్చరైజర్, ఎంత మంచిగా నీట్గా స్కిన్లో కలిసిపోతుంది అమ్ముకి రాస్తుంటే. ఇదంతా అప్లై చేస్తాను. ఇది మంచిగా పడింది మా అమ్ముకి కోపిల్. దీనిలోనే మసాజ్ ఆయిల్ కూడా ఉంటుంది, కాకపోతే మేము మసాజ్ ఆయిల్ తీసుకోలేదు. ఎందుకంటే ఆయిల్ అమ్ముకి ఏదైనా పడుతుంది, మంచి బ్రాండ్ ఇంకేదైనా తీసుకుందామని చెప్పేసి సెటాఫిల్ తీసుకుందాము. సెటాఫిల్ ఇంకా మంచిగా ఉంటుందండి, హ్యాపీగా పడుతుంది. ఇది మంచిది, మనకు బ్యాలెన్స్ కూడా పిహెచ్ 5.5 ఉండి పిల్లలందరికీ పడేదంటే రెండే రెండు మోస్ట్లీ, అంటే సబామేడ్ లేకపోతే సెటాఫిల్. బట్ సబామేడ్లో క్రీమ్ మాయిశ్చరైజర్ అమ్ముకు పడట్లేదని చెప్పేసి అది తీసేసి కోపెల్ తీసుకున్నాము. మసాజ్ ఆయిల్ మాత్రం సెటాఫిల్. సో ఇది మాయిశ్చరైజర్ అయిపోయింది, ర్యాష్ క్రీమ్ అయిపోయింది, మసాజ్ ఆయిల్ అయిపోయింది. ఇంకా మేము బేబీ పౌడర్ అసలు యూజ్ చేయట్లేదండి. ఆల్మోస్ట్ 3 మంత్స్ బేబీ వరకు యూజ్ చేయకపోతే బెటర్ అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. బట్ ఇప్పుడు 5 మంత్స్ కదా అమ్ము, ఎక్కడికైనా బయటకు వెళ్తే అది కూడా ఓన్లీ ఒక మాయిశ్చరైజర్ ఒక్కటి అప్లై చేస్తున్నాం తప్ప పౌడర్ ఎక్కువ పెట్టట్లేదు. ఎందుకు డ్రై అయిపోతుంది స్కిన్ ఎందుకు, ఇప్పుడు మంచిది కాదుగా పిల్లలకు 6 మంత్స్ దాటంతి, అంత ఎమర్జెన్సీ ఏముందని చెప్పేసి పెట్టట్లేదు. 6 మంత్స్ వరకు ఎందుకు లే అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే అమూర్ ఎక్కువ మనం బయటకేం తీసుకుని వెళ్ళాము, మాయిశ్చరైజర్ ఫుల్గా ఉండాలి బాడీకి, మాయిశ్చరైజ్గా ఉండాలి, ఎప్పుడు డ్రై అయిపోదు మన స్కిన్. సో ఎప్పుడు మాయిశ్చరైజ్గా మంచిగా నీట్గా ఇట్లా ముట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలంటే మాయిశ్చరైజర్ నీట్గా అప్లై చేయాలి మనం అంతే. సో ఎక్కడికైనా వెళ్తే మోస్ట్లీ ఎవరైనా ఎక్కడికైనా ఫంక్షన్స్కి ఇప్పటివరకు వెళ్ళలేదు, వెళ్తే వేస్తానేమో పౌడర్ అయితే ఇప్పటివరకు అయితే వేయలేదు. ఇది కూడా ఎందుకు తీసుకున్నాను హిమాలయ పౌడర్ అంటే, మనము కాటుకు పెడతాం కదా ఇక్కడ ఇక్కడ చేతికి కాలుకు పెడతాం కదా పౌడర్ అంట, కాటుకు అట్టుకోకుండా ఇది పెడతాను అంతేగాని ఇది అసలు మోస్ట్లీ యూజ్ చేయను. హిమాలయ తీసుకున్నాను ఇదైతే నేను. అండ్ నా ప్రోడక్ట్స్ స్కిన్ కేర్ చూసారు కదా మీరు, అందులో చూసినప్పుడు కాటుక బేబీ హగ్ మన ఫస్ట్ క్రై యాప్లో తీసుకున్నాను. ఇది మీరు ఇవన్నీ ఎక్కడ తీసుకుంటారు అని మళ్ళీ నన్ను అడుగుతారు. నేనైతే ఆన్లైన్లో ఫస్ట్ క్రై యాప్లో తీసుకున్నాను. ఒకవేళ మీకు అట్లా యాప్లో ఆన్లైన్ లేకపోతే బయట షాప్స్ ఉంటాయి, ఫస్ట్ క్రై షాప్ ఉంటుంది, బేబీది వాళ్ళ ఈ షాప్స్ బేబీకి సంబంధించిన షాప్స్ ఉంటాయి కదా, బేబీ క్రై ఉంటుంది, దానిలో ఈ ప్రోడక్ట్స్ ఈజీగా దొరుకుతాయి. సో కాటిక మాత్రం బేబీ హగ్ ఇది చాలా మంచిగా అమ్మకు నీట్గా పడుతుంది అన్నమాట. ఇవి చెవులో పెట్టుకునేవి ఉంటాయి కదా, సో వాటికి ఇటు సైడ్ మంచిగా ఇట్లా రౌండ్గా వస్తుందని దీంతో మా హస్బెండ్ ప్లాన్ చేస్తారనమాట. ఇది నాకు కూడా రావాలి ఐడియాస్, మా హస్బెండ్ ఇలా పెడతారు బొట్టు చిక్కలకి. అండ్ అమ్ముకు ఇంకా ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి, అమ్ముకు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వెదర్ బాగా కోల్డ్ ఉంది అసలు, అంటే బాగా చలి చలి, మొన్నటి వరకు ఒక 1 మంత్ బ్యాక్ ఫుల్ చలి ఉండేది, అసలు ఎన్ని దుప్పట్లు కప్పుదామన్నా కూడా భయం వేసేది ఏమైనా ఇఫ్ ఇన్ కేస్ కోల్డ్ అవుతుందా లేకపోతే ఏమన్నా అవుద్దా అన్న రిస్క్ తోటి నేను చాలా కేర్ ఉంటాను. ఇప్పటివరకు అసలు ఏమి అవనివ్వలేదు, బట్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను ఏం చేశానంటే మా డాక్టర్ దగ్గర తీసుకున్నాను. ఏది నోబెల్ కోల్డ్ అని ఉంది చూడండి, ఇది జెండు బామ్ లాగానే సేమ్. మనకి ఇక్కడ పిల్లలకు అమ్ముకి ఇక్కడ ఛాతి దగ్గర జస్ట్ ఇక్కడ ఛాతి దగ్గర అప్లై చేయాలి అంతే, ముక్కుకు ఇక్కడ మనం పెట్టుకున్నట్టు అస్సలు పెట్టద్దు, ఛాతి దగ్గర అప్లై చేయండి తప్ప ఏమైనా. ఇప్పుడు ఇన్ కేస్ కోల్డ్ కానీ బాగా తుమ్ములు తుమ్ముతే అలా అప్లై చేయండి ఇది అని చెప్పేసి ఇది రాసిచ్చారు. అండ్ ఇది మీకు అందరికీ తెలుసు కదా ముక్కులో వేస్తాం కదా డ్రాప్స్, సో ఇది రెండు రాసిచ్చారు అనమాట. ఓకే ఇన్ కేస్ ఏమైనా అట్లా తగ్గిన బాగా కోల్డ్ లెక్ అయితే ఇవి రెండు వాడండి అని చెప్పేసి ఇచ్చారు. ఇది బాగా హెల్ప్ అవుతుందండి పిల్లలకు ఇట్లా
చూడండి. మైల్డ్ కొంచెం బాగా హెవీ స్మెల్ కూడా ఉండదు, చాలా లైట్ స్మెల్ ఉంటాయి, ఇవి రెండు అనమాట. ఇప్పుడే ఇన్ కేస్ కోల్డ్ ఇట్లా ఏమన్నా అవుతాయి అని చెప్పేసి దగ్గరలో పెట్టుకున్నాను ఇది నేను. అండ్ పారాసిటమాల్, నన్ను అడిగింది మెయిన్ ఇంకొకటి ఏంటి అని అంటే వ్యాక్సిన్, వ్యాక్సిన్ గురించి అడిగారు. వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వేయించారని చెప్పేసి నాకు తెలిసి 1 మంత్కు 2 మంత్స్కు 3 మంత్స్కు లాస్ట్కు అట్లా ఒక 3 టైమ్స్ వేయించామనుకుంటా ఇప్పటి వరకు. మళ్ళీ 4th మంత్లో లాస్ట్ ఎప్పుడు వేయించాము. ఇప్పుడు 5th 6th లో అవసరం లేదు, 7th మంత్ పడుతుంది, 6th మంత్ ఎండ్ అవుతుంది, ఆ టైంలో ఒక వ్యాక్సిన్ ఉంటుంది, అప్పుడు వేయించండి అని అన్నారు. నేను ఎందుకులే వ్యాక్సిన్ వెళ్ళేటప్పుడు కూడా ప్రతిసారి షార్ట్ బ్లాగ్లో వ్యాక్సిన్ వెళ్తున్నాం అని చెప్పడం ఎందుకు, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుందిలే అని చెప్పేసి ఆ బ్లాగ్ పెట్టట్లేదు అని నన్ను చాలామంది అడుగుతున్నారు. ఈజీగా చెప్తారండి, మీరు గవర్నమెంట్ దానిలో ఇప్పించుకున్నా ప్రైవేట్ దానిలో ఇప్పించుకున్నా వాళ్ళ దగ్గర బుక్ ఉంటుంది ఏ టైంలో వ్యాక్సిన్ అని చెప్పేసి మనకు చెప్తారు, డేట్స్ కూడా ఉంటాయి. సో మేమైతే ప్రైవేట్లోనే ఇప్పిస్తున్నాము యశోదలో. సో నార్మల్గా గవర్నమెంట్ అనే ప్రిఫర్ చేద్దాం అనుకున్నాం, బట్ మేము అమ్ముని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అక్కడ చూపిస్తున్నాం కదా, ఇంకా అక్కడే ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పేసి అది ప్రిఫర్ చేస్తాం. కానీ గవర్నమెంట్ చాలా బెస్ట్ కదా, ఎంతైనా మనం అక్కడే అక్కడి నుంచే కదా మనం వ్యాక్సిన్లో అవన్నీ ఇంజెక్షన్స్ ఇప్పించుకుంది, బట్ మేము అక్కడ చూపిస్తున్నామని చెప్పేసి అక్కడే కంటిన్యూషన్ అయిపోయాము అంతే. వ్యాక్సిన్ డోస్ అనేది మళ్ళీ అమ్ముకు 6th మంత్ ఎండింగ్లోనే ఏమో ఉంది, అప్పుడు నేను డేట్స్ వైజ్గా చెప్తాను. సో అప్పుడు అయితే వ్యాక్సిన్ ఇప్పించిన ప్రతిసారి పిల్లలకి ఏమవుతుందంటే కొంచెం ఆ నొప్పికి ఫీవరిష్ లాగా అట్లా వస్తుంది అని అన్నారు. ఇంతవరకు అయితే అమ్మకు 3 వ్యాక్సిన్లు అయిపోయినాయి, ఐ థింక్ 3 or 2 గుర్తుకులేదు, ఎప్పుడు హస్బెండ్ వెళ్తారన్నమాట, 3 అనుకుంటా. వ్యాక్సిన్లు ఎప్పుడైపోయినా అంటే ప్రైవేట్ దాంట్లో ఉన్న మెయిన్, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న మెయిన్ థింగ్ కొంచెం బెస్ట్ అని ఏంటిదని అంటే వ్యాక్సిన్కి పెయిన్ అసలు ఉండదు పిల్లలకి. నార్మల్గా గవర్నమెంట్ దాంట్లో ఇచ్చిన తర్వాత బాగా పెయిన్ వస్తుంది, చేతైనా కాలుకైనా పెయిన్ వస్తుంది, ఫీవర్ వస్తుంది అని చెప్తారు. బట్ ఇక్కడ నాకు అసలు ఇంతవరకు మేము ఫీల్ అయింది ఏం లేదంటే ఫీవరు లేదు, పెయిన్ లేదు, రిలీఫ్గా ఇంజెక్షన్ ఇచ్చేంతసేపు ఏడుస్తుంది లెగ్స్కి, ఇంజెక్షన్ ఇచ్చేంతసేపు ఒక 5 మినిట్స్ అలా ఏడుస్తుంది. నార్మల్గా మంచిగా ఇంటికి రాగానే ఈ పారాసిటమాల్ ఏమని చెప్తారన్నమాట మాకు, ఆ రోజు వ్యాక్సిన్ వేసిన రోజు వేయండి అమ్మా, ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ డే ఫీవర్ రాకపోతే వద్దు, వస్తే మాత్రం 3 పూటలు వేయండి అని చెప్పి చెప్పారు. కానీ అమ్మకి ఎప్పుడు ఫీవర్ కానీ నొప్పుల్లా కానీ ఏడవడం కానీ ఏమీ లేదు. సో ఎప్పుడు వేయలేదు ఇది పారాసిటమాల్ పిల్లలకు. మనం డోలో 650 ఎలాగో ఇది పిల్లలకు పారాసిటమాల్ సారీ. బట్ అమ్మకి ఇప్పటివరకు రాలేదు, అది మా లక్. వస్తే మాత్రం చిన్నపిల్లలతో చాలా కష్టం అండి, కోల్డ్ అయినా ఫీవర్ అయినా నాకు పెడతా ఉంటారు సబ్స్క్రైబర్స్ అసలు అట్లా ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అది అది. ఇంకొకటి ఫుడ్ వల్ల, మనం తినే ఫుడ్ వల్ల కానీ, మనం సోరకాయ తింటే కోల్డ్ అవుతుంది, మన ఇంకేంటిది పెరుగు తింటే అవుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. నువ్వు ఏ ఫుడ్ తిన్నా పిల్లలకు కోల్డ్ రాదు, తల్లి పాల నుంచి ఏ రోగము పిల్లలకు రాదు. తల్లిపాల నుంచి మీరు డాక్టర్ని అడగండి, మదర్ మిల్క్ నుంచి ఎనీ ఏదంటే ఏది చిన్నది తింగ్ కూడా ఏ రోగం పిల్లలకు రాదు, గుర్తుపెట్టుకోండి. మా అమ్మమ్మలు ఇట్లా చెప్తున్నారు, మా అమ్మ ఇట్లా చెప్తున్నారు, ఇంట్లో ఏం తినని ఇవ్వట్లేదు అని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు. తిననివ్వకు ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే డాక్టర్ దగ్గర తీసుకునేళ్ళి డాక్టర్తో చెప్పియండి, అంతేగాని హ్యాపీగా తినండి. మదర్ మిల్క్ తోటి ఏ రోగం రాదు, కోల్డ్ ఫీవర్ దగ్గు అసలు ఇంకా ఏ రాదు పిల్లలకు. మదర్ మిల్క్ చాలా బెస్ట్, ఫుడ్ కూడా అన్ని తినండి. ప్రెగ్నెన్సీలో మనం అన్ని తింటా ఉంటాం కదా, అట్లాగే ఆఫ్టర్ డెలివరీ కూడా తినాలి. తినకపోతే మన బాడీకి వాళ్ళకు మనం ఏం విటమిన్స్ ఇస్తాం, ఏం ప్రోటీన్స్ ఇస్తాము, ఏం అసలు ఉంటుంది, మదర్ మిల్క్ ఎలా సరిపోతాయి. సో అన్ని ఈ మదర్ మిల్క్ సరిపోవడం గొప్ప కాదు, దానిలో మనం ఇంకెక్కువగా మనం మంచి ప్రోటీన్ ఫుడ్ విటమిన్స్ ఫుడ్ తిని వాళ్ళకు కూడా మంచిగా ఉంచితేనే వెయిట్ గెయిన్ అనేది బాగుంటుంది. లేకపోతే కదే 3 కేజీలు 4 కేజీలు 3, 4, 2 ఇంకా తక్కువనే ఉంటారు వాళ్ళు, 5, 6 వెళ్ళాలి, మంచి వెయిట్ ఉండాలి పర్ఫెక్ట్గా వాళ్ళ ఎంత ఏజ్కి తగ్గట్టు, వాళ్ళు ఎన్ని మంత్స్ ఉన్నారో దాన్ని మంత్స్కు తగ్గట్టు వెయిట్ ఉంటేనే మదర్ మిల్క్ అనేది కరెక్ట్గా సరిపోతున్నట్టు, లేకపోతే సరిపోనట్టు. ఇంకా అండ్ హెడ్ క్యాప్స్ అనేవి మేము పుల్లలు ఉంటాయి కదా ఊర్లో ఇట్లా కడతాం కదా పిల్లలకు, అవే యూజ్ చేస్తున్నారు. ఎక్కడికైనా బయటకు వెళ్తే మాత్రమే ఇట్లా ఈ క్యాప్స్ లాగా యూజ్ చేస్తున్నామంతే. హెడ్ క్యాప్స్ అనేవి నార్మల్గా మన ఊర్లో ఇట్లా కట్టేటివే బెటర్, ఎందుకంటే చెవులకు గాలి పోదు, నీట్గా ఉంటాయి. ఇట్లా పెట్టేటివైతే వాళ్ళు తీసేసుకుంటారు, బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఇట్లా పెట్టేటివి ఉంటే కొంచెం స్టైల్గా ఉంటుంది అంతే. అండ్ విటమిన్ డి,
ఇది మాత్రం అందరు తల్లులు వేస్తున్నారు, పిల్లలకు వెయ్యాలి కూడా. ఇది విటమిన్ డి డైలీ 0.5 ml. సో దీని గురించి అందుకే ఇది ఎప్పుడు పైన పెట్టేసుకుంటాను, ఇలాగ నా పడుకునే దగ్గర ఎవ్రీడే మార్నింగ్ అయితే కన్ఫామ్ గా వేస్తాను. రోజు ఒకటే టైం ప్రకారం వేయండి, ఒకరోజు పొద్దున ఒకరోజు మధ్యాహ్నం ఒకరోజు రాత్రి అస్సలు వేయద్దు, కరెక్ట్ టైమింగ్ ఫాలో అవ్వాలి. ఇంకా ఏమీ నన్ను కమెంట్స్ అడిగినవి, అసలు చాలా మంది చాలా కమెంట్స్ అడుగుతున్నారు, వాటికి నేను కన్ఫామ్గా ఈరోజు రిప్లై ఇద్దామని చెప్పేసి అమ్ము స్కిన్ కేర్ అయితే ఫాలో అవుతున్నాను. అమ్ము స్కిన్ కి బాడీ సోప్ వచ్చేసి బేబీ హగ్, ఇప్పుడు సబామెడ్ యూజ్ చేస్తున్నాను. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసినప్పుడు నేను బేబీ హగ్ తీసుకున్నాను, బట్ బేబీ హగ్ నుంచి మెల్లిగా ఆ సోప్ అయిపోయిన తర్వాత సబామెడ్కి వచ్చేసాను. సబామెడ్ చాలా మంచిది, కొంచెం కాస్ట్ ఎక్కువ, 300 ఏమో ఉంటుంది, బట్ చాలా రోజులు వస్తుంది సోపు, చాలా మంచిది పిల్లలకు కూడా, స్కిన్ మంచిగా అవుతుంది. షాంపూ వచ్చేసి కూడా నేను సబామెడే తీసుకున్నాను, రెండు ఉన్నాయి నా దగ్గర, బేబీ హగ్ ఉంది ప్లస్ సబామెడ్ ఉంది, రెండు షాంపూస్ ఉన్నాయి. బేబీ హగ్ మీరు నా వీడియోస్లో చూసుంటారు కదా, అదంతా ఈజీగా అయిపోదు వాళ్ళకి, ఎంత అండి ఎంత యూజ్ చేస్తాం షాంపూ. సో బేబీ హగ్ అనేది చాలా ఉంది బాడీలో, సబామెడ్ కూడా రెండు తీసుకున్నానన్నమాట, రెండు మంచివే. మన పిల్లలకు పడేదాన్ని బట్టి తీసుకోండి, ఈ బ్రాండ్ ఇదా అని సెలెక్ట్ చేసుకోకండి. మన పిల్లలకు మంచిగా పడుతుందా లేదని మనకు తెలుస్తుంది, వాళ్ళకి పెట్టడం తోటే వాళ్ళ స్కిన్ ఎలా ఉందనేది తెలుస్తుంది, డ్రై అయిపోతుందా అని తెలుస్తుంది, కొంచెం అతుకపోతుందా అని తెలుస్తుంది, దాన్ని బట్టి మన ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అంతే. సో సోప్ అయితే సబామెడ్, షాంపూ అయితే బేబీ హగ్, బేబీ హగ్గే యూజ్ చేస్తున్నాను, అది సబామెడ్, రెండు ఉన్నాయి. అండ్ ఆయిల్ మసాజ్ నేను రెగ్యులర్గా చేస్తానండి, ఆయిల్ మసాజ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. రెగ్యులర్గా చేయించిన తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తర్వాత స్నానం చేపించేస్తే సరిపోతుంది. స్నానం అనేది పర్ ప్రజెంట్ నేనే చెప్పిస్తున్నాను. మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ 3 మంత్స్ ఉన్నాను, 3rd month ఇక్కడికి వచ్చేస్తాను కాబట్టి ఆ 3 మంత్స్లోనే మంచిగా నేర్చేసుకున్నాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఒక్కరికి స్నానం చేపించాలన్నా 3-4 thousand కాస్ట్ పక్కకు పెట్టండి. వాళ్ళు చేయించే విధానానికి మనం అలవాటు పడకపోయాం అనుకోండి, మనం ఇంకా వదిలేసామనుకోండి, తర్వాత ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం చేయించడానికి కుదరదు, అసలు మనం చేయించలేము పట్టుకోలేము. సో వీలైనంత వరకు నేర్చుకోండి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే మాత్రం నా వీడియో చూస్తే కన్ఫామ్గా నేర్చుకోండి మంచిగా. పిల్లలకు 1 month 2 months వరకు మీ మదర్ చేపిస్తున్నప్పుడు చూస్తారు కదా, హ్యాపీగా మీరు ఒకరి దగ్గర పెట్టుకొని మీ మమ్మీ దగ్గర ఉన్నప్పుడు మెల్లిగా చేయిస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది, లేకపోతే ఎమర్జెన్సీ పర్పస్ వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే మనమే కష్టం. అండ్ ఒకటి గార్లిక్ ఎక్కువగా తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ బాగా వస్తాయి కదా, నువ్వు ఇంకా గార్లిక్ యూజ్ చేస్తున్నావా ఫుడ్లో, ఆనియన్స్ యూజ్ చేయకూడదు కదరా. ఆనియన్స్ యూజ్ చేద్దాం ఎవరికి, నేను ఇందాకనే చెప్పాను చాలా అన్ని ఫుడ్ తింటున్నానండి, నేను అన్ని ఫుడ్ తినాలి కూడా. మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వ్యాక్సిన్ టైంలోనే లేకపోతే రెగ్యులర్ చెకప్ టైంలో వెళ్తే డాక్టర్ని అడగండి, ఈజీగా చెప్తారు. అప్పటి అంటే మన అప్పటి వాళ్ళు చాలా చెప్పింది చాలా మంచివే చెప్తారు కరెక్టే, కానీ పథ్యాలు చేయమని చెప్తారు, కొన్నిది మాత్రమే తినమని చెప్తారు, అన్ని తినద్దు అని అంటారు. అన్ని ఎందుకు తినద్దు, కడుపులో ఉన్నప్పుడు బిడ్డ అన్ని తింటుంది, బయటకు వచ్చిన తర్వాత మాత్రం మిల్క్ తోటి ఏం తినదా? సో నాకు డౌట్, మా డాక్టర్ని అడుగుతున్నా, నన్ను అలా చూసి అన్నారు, కడుపులో ఉన్నప్పుడు మీ బిడ్డ అన్ని తీసుకుంది కదా, మరి బయటకు వచ్చిన తర్వాత తీసుకొని అని చెప్పిందని చెప్పేసి నేను అలా ఉండిపోయాను అన్నమాట. సో అన్ని తినాలండి. గార్లిక్ కూడా అంటే వెల్లుల్లి కారం అనేది నేను వీక్లీ థ్రైస్ తింటాను, ఇప్పుడు ప్రజెంట్ 5th month కదా, సో రెగ్యులర్గా తినలేము మనము, వీక్లీ థ్రైస్ అయితే కన్ఫామ్గా తింటాను, మొదటి కొంచెం అన్నంలో తింటాను. హెయిర్ ఆయిల్ గార్లిక్ వేసి యూజ్ చేస్తారు కదా ఆఫ్టర్ డెలివరీ ఫాలో అయ్యేవారు, యూజ్ చేసి ఉంటే 8 months ఫాలో అయ్యారు, హెయిర్ ఆయిల్లో గార్లిక్ వేసి యూజ్ చేస్తారు కదా, హెయిర్ ఆయిల్లో గార్లిక్ వేసి, అవునవును, ఊర్లలో మనము ఆఫ్టర్ డెలివరీ వచ్చిన తర్వాత ఆయిల్లో ఆయిల్ మరిగించిన తర్వాత దానిలో గార్లిక్ వేసి మన హెడ్కు మంచిగా తలస్నానం చేస్తారనమాట. ఆయిల్ కూడా మన ఏ ఆయిల్ ఇవి మర్చిపోయాను, తెచ్చుకున్నాను చూడలేదండి, నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె నేను కన్ఫామ్గా ఉంచుకుంటాను, ఎందుకంటే ఎంతసేపు ఈ సెబామేడు ఈ బయట ఆయిల్ల కంటే ఒక్కొక్కసారి దీని మీద కూడా డిపెండ్ అవ్వాలి కదా. నేను ఏం చేస్తానంటే అమ్మకు 2 సార్లు నూనె అంటుతానండి రోజు, మార్నింగ్ ఈవినింగ్. అంటకపోతే మా అత్తమ్మ వచ్చి ఫస్ట్ నన్ను ఎంత అంటే ఎంతవరకు నూనె పెట్టేంతవరకు అక్కడి నుంచి ఎవరన్నమాట. అప్పటి కాలంలో ఉన్నట్టు రోజుకు 5-6 సార్లు నూనె అంటేవాళ్ళు, నువ్వు ఇప్పుడు 2 సార్లు కూడా అంటలేవు ఎందుకు అంటూ అని చెప్పేసి బాగా స్ట్రిక్ట్గా కూర్చుంటారన్నమాట. అందుకనే నేను మార్నింగ్ టైంలో ఏం చేస్తానంటే ఫ్రెష్గా ఉంటుంది కదా వాళ్ళ మొత్తం అంతా హెడ్ బాత్ చేసిన తర్వాత అప్పుడు ఈ నువ్వుల నూనె పెడతా గుండు,
నువ్వుల నూనె చాలా మంచిది, వేడి అనేది వాళ్ళ బాడీలో నుంచి మంచిగా తగ్గిస్తుంది, కొంచెం కూల్ వాళ్ళ టెంపరేచర్ని బ్యాలెన్స్డ్ ఉంచుతుంది, అంత ఎక్కువగా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఈ నూనెకు. అన్ని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెయిర్కు, మన బాడీ వాళ్ళ బాడీకి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది నువ్వుల నూనె. ఇది గానుగలో పట్టించిన, మళ్ళీ సొంతంగా మా డాడీ గానుగ షాపింగ్ పోయి అక్కడ పట్టించి ఈ బాటిల్ తీసుకొని వచ్చారు. ఈ చిన్న బాటిల్కే 300 or 350 తీసుకున్నారు, బట్ చాలా మంచిది. కాస్ట్ పోతే పోను కానీ నువ్వుల నూనె సొంతంగా పట్టించింది. ఫస్ట్ మనం గుండుకు పెట్టేసి కుళ్ళ కట్టేసి పడుకోబెట్టేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇది పెడతాను నేను, ఈ సెట్ ఆఫ్ ఇది పెడతాను ఈవినింగ్ టైంలో. అప్పటి వరకు నేను చూస్తాను కుళ్ళ తీసి చూసేసరికి ఈవినింగ్లో అసలు కొంచెం కూడా ఉండదు, మొత్తం డ్రై అయిపోతుంది గుండు. సో పిల్లలకు కనీసం 2 సార్లు నూనె అంటండి, అట్లీస్ట్ ఒక 6 మంత్స్ వరకు. తర్వాత వాళ్ళు కొంచెం మంచి స్టేజ్కి వస్తారు కాబట్టి అప్పుడు ఒకసారి అంటున్నా పర్వాలేదు. సో అది నాకు కూడా హెయిర్ ఆయిల్ అప్పుడు బాలింతగా ఉన్నప్పుడు 2 మంత్స్ వరకు హెయిర్ ఆయిల్ మంచిగా ఈ నువ్వుల నూనెలో వెల్లుల్లి వేసి కొద్దిగా గరం చేసిన తర్వాత మంచిగా అప్లై చేసి హెడ్ బాత్ చేయించాను మా అమ్మ నాకు 2 మంత్స్. అవును, ఫాలో అయ్యాను నేనైతే 2 మంత్స్ యూజ్ చేశాను. ఇంకా వ్యాక్సిన్ రిలేటెడ్ చెప్పేశాను. మిల్క్ తాగచ్చా, అవి తినచ్చా, ఇవి తినచ్చా అని అడగద్దు ఇంకా, నా కమెంట్స్ పెట్టకండి. అన్ని తినచ్చు, మిల్క్ తాగకపోతే ఎట్లా అండి, డైలీ 2 టైమ్స్ నేను కుదిరితే 3 టైమ్స్ తాగుతాను. మార్నింగ్ ఇప్పుడు కోల్డ్ అయింది కదా కొద్దిగా, మార్నింగ్ తాగుతాను, ఈవినింగ్ తాగుతాను, నైట్ పడుకునేటప్పుడు పసుపు పాలు ఇంతే కప్పు తాగుతాను, ఎక్కువ తాగను. అట్లానే ఇన్నింటి పాలు తాగనండి, ఇంత కప్పే తాగుతాను. పసుపు పాలు అనేవి కోల్డ్ అయినా కాకపోయినా నార్మల్గా అయినా మంచివి. టర్మరిక్ మిల్క్ ఇంత తాగి పడుకోండి, స్లీప్ మంచిగా ఉంటుంది, మన హెల్త్ మంచిగా ఉంటుంది, హెయిర్ స్కిన్ అన్నీ బాగుంటాయి. బెల్ట్ అయితే నేను యూజ్ చేస్తాను 3 మంత్స్. వీడియో చేసేటప్పుడు చాలా తక్కువ అంటే నేను అసలు యూజ్ చేయను, వీడియో లేకపోతే ముందైతే ఇంట్లో తినేటప్పుడు తీసేస్తాను, బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు తీసేస్తాను, నైట్ పడుకునేటప్పుడు తీసేస్తాను, మిగతా అంత టైంలో పెట్టేసుకుంటాను. నేను 3 మంత్స్ పెట్టుకున్నాను, ఇంకా అప్పటి నుంచి పెట్టుకుంటాను నేను. నా పొట్ట కూడా చాలా వరకు బెల్ట్ ఒకటే అంతటి తగ్గదు. బెల్ట్తో పాటు ఫుడ్, మంచి డైట్ ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఏది పడితే అది చెత్త అసలే తీసుకోవద్దు, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మినిమం వాకింగ్ అయితే చేయాలండి, ఎక్సర్సైజ్ చేయొద్దు 6 మంత్స్ వరకు, ఎక్సర్సైజ్ స్టాప్. బట్ 6 మంత్స్ వరకు మినిమం వాకింగ్, తిన్నట్టుగా పడుకొని కూర్చొని అస్సలు చేయదు, ఇంట్లో పనులు చేసుకుంటే సరిపోతుంది మనకు. సో అలా బేబీ బాయ్కి అన్ని అరగవు కదా, మనం అన్ని తింటే అని అంటున్నారు కానీ ఎవరైనా సరే మనం అన్ని ఏం తింటున్నాం, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం, తక్కువ పోర్షన్లో ఎక్కువ సార్లు తినండి సరిపోతుంది, అంత అవసరం లేదండి. స్ట్రెచ్ మార్క్ కూడా నేను రోజు నైట్ పడుకునేటప్పుడు ఇక లేదు, కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ మన పొట్ట పైన ఆపరేషన్ ఎక్కడైతుందో అక్కడ మంచిగా ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకోండి. 5 నిమిషాల మసాజ్కు కోకోనట్ ఆయిల్ వల్ల, హీట్ వల్ల లోపల బాడీ లోపల ఉన్న ఫ్యాట్ కరుగుద్ది, స్టిచ్చెస్ తో మంచిగా మారుతాయి, అక్కడ స్టిచ్చెస్ పైన ఉన్న మరకలు కూడా పోతాయి కోకోనట్ ఆయిల్తో. నేను చాలా ఇది మాత్రం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఈ 5 మంత్స్ ఎక్స్పీరియన్స్తో కన్ఫామ్గా చెప్తున్నాను. కోకోనట్ ఆయిల్, పట్టించిన కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి, కొనుకొచ్చిన ఆయిల్ ఏ సరే మీకు ఏది దొరుకుతుంది, పట్టించింది అయితే కొంచెం ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. అది రోజు ఒక కొంచెం ఒక 6-7 డ్రాప్స్ తీసుకొని మంచిగా పొట్ట పైన ఇట్లా సర్కిల్ లాగా మంచిగా మసాజ్ చేయండి ఒక 5 మినిట్స్, రోజు నైట్ పడుకునేటప్పుడు సరిపోతుంది, మీకు అంత హ్యాపీగా అయిపోతుంది. ఇంకా మీకు ఏం క్వశ్చన్స్ ఉంటే అవి చెప్పండి. నేను నెక్స్ట్ నా ఫీడింగ్ ట్రాక్స్ గురించి అడుగుతున్నారు. ఈ ఫీడింగ్ ట్రాక్స్ గురించి నేను నెక్స్ట్ మళ్ళీ వీడియోలో చెప్తాను, అవన్నీ చూపిస్తాను. నేను యాక్చువల్గా ఎక్కడ తీసుకున్నాను, నేను ఎవి కుట్టించుకున్నాను, ఎక్కడ షాప్లో తీసుకున్నాను, అవన్నీ మీకు క్లియర్గా చెప్పేస్తాను. సో మీరు అడిగిన డౌట్స్ అయితే ఇప్పటి వరకు క్లియర్ అయిపోయినాయి ఇవి. ఇంకా ఏం లేవు, ఇంకేమైనా ఉంటే నేను మర్చిపోయి ఉంటే నాకు కమెంట్ చేయండి, కన్ఫామ్గా నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయిందని కూడా నాకు తెలిసి. సో ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉన్నా ఏదాని గురించి అయినా నాకు కమెంట్లో చెప్పండి, కన్ఫామ్గా మీ కమెంట్లోనే రిప్లై ఇస్తాను, లేకపోతే ఇట్లా వీడియో రూపంగా మీకు షార్ట్ బ్లాగ్లో అయినా లాంగ్ బ్లాగ్లో అయినా రిప్లై చేస్తాను. సో ఇది ఇంకా హాఫ్, ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ నైట్ నేనేం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా చూసేద్దాం, ఓకేనా? బాయ్. సో ఇదండి ఈరోజు. తర్వాత ఈవినింగ్ అదంతా అయిపోయిన తర్వాత, మన టాపిక్స్ చెప్పుకోవడం అయిపోయిన తర్వాత, నేనైతే కొన్ని స్ప్రౌట్స్ తిన్నాను, మరి అన్ని తినలేదు. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారనమాట, చికెన్ పకోడా కోసం. చాలా మంచిగా అయింది, ఎంత టేస్ట్గా అయిందో, ఎలా చేశాను అని చెప్పేసి షార్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేశాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అండ్ నాకైతే ఈ చికెన్ పకోడాతోటే నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో ఇది ఈరోజు మన ఫుల్ లెంత్ వీడియో. సో నేను చెప్పిన మా అమ్ము స్కిన్ కేర్ కానీ, లేకపోతే ఇంకేదైనా
నా ఫుడ్ రెసిపీస్ కానీ మీరు అడిగిన కమెంట్స్కి అన్నిటికీ నేను రిప్లై ఇచ్చానని ఆల్మోస్ట్ అనుకుంటున్నాను. ఏమైనా ఎక్కడైనా మిస్ అయితే మాత్రం నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం కమ్మింగ్ అప్లో వ్లాగ్లో కన్ఫామ్గా మీతో చెప్తాను. సో ఇది ఈరోజు ఫుల్ లెంత్ వీడియో. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ ఆల్సో సబ్స్క్రైబ్. నెక్స్ట్ కమింగ్ అప్ వ్లాగ్లో కుర్తీస్, నా ఫీడింగ్ కుర్తీస్ గురించి అడుగుతున్నారు కదా, వాటితో పాటు ఏదైనా ఫుడ్ రెసిపీస్ హెల్దీవి మీతో షేర్ చేసేసుకుంటాను. ఓకేనా, బై బాయ్. సో వీడియో అయితే అస్సలు మర్చిపోకండి, లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ ఆల్సో లైక్ షేర్. ఓకేనా, బై బాయ్.